హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ట్రేడింగ్ గురించి చెప్పబోతున్నాను. స్టాక్ బ్రోకర్ తెలివిగా ఎంచుకోండి, వినియోగదారుల సేవ, ఇలా ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్లో ఎలా పెట్టుబడి పెట్టాలి? ఇన్వెస్టింగ్ స్టాక్ మార్కెట్లో చాలామందికి డబ్బు సంపాదించడంతో సంబంధం ఉంది. ఆన్లైన్లో లేదా స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా డబ్బు సంపాదించడం లాభదాయకమైన విషయం, కానీ ఇది దాని నష్టాలు సమితితో వస్తుంది. స్టాక్ మార్కెట్ను షేర్ మార్కెట్ అని కూడా పిలుస్తారు. డబ్బు పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలు ఇస్తుంది, అయితే ఇది విశ్లేషణతో చేయాలి. సాంకేతిక విశ్లేషణ, ప్రాథమిక విశ్లేషణ మొదలైనవి, మరి అప్పుడు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఈరోజు పెన్ని స్టాక్లు లేదా స్టాక్ టిప్స్ ద్వారా చాలా పెట్టుబడులు జరుగుతాయి. ఇది ప్రమాదకరమైనది మరియు నష్టాలకు దారితీస్తుంది పెట్టుబడిదారుని. పెట్టుబడిదారులు కొన్నిసార్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని పిలువబడే సంక్లిప్త ఉత్పన్న సాధనాల నష్టాలకు అర్థం చేసుకోకుండా బహిర్గతం చేస్తారు. ఇది భారీ నష్టాలకు దారితీస్తుంది మరియు చాలా నష్టాలు కూడా వస్తాయి ఫ్రెండ్స్. వినియోగదారుల సేవ, నేపథ్య తనిఖీ, వ్యయాలు, ఉత్పత్తి షూట్ అని ఇలా మనం ఎన్నో వింటూ ఉంటాం. కానీ స్టాక్ మార్కెట్లో పేషెన్సీ, ఓపిక, సహనం అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఈ పేషెన్సీ, ఓపిక, సహనం అనేది ఉంటే 99% మీరు ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించవచ్చు.